క్రైస్తవ స్త్రీ ఒక పాస్టర్ భార్య అంటే సేవకుని భార్య ఏం చేశారో తెలుసా? ఆ క్రూరులు, ఆ దరిద్రులు, ఆ నీచమైన మనుషులు, ఉగ్రతలు బలవడానికి సిద్ధమైన పాత్రలు, పనికిరాని దౌర్భాగ్యపు బ్రతుకు కలిగిన ఈ భ్రష్ట జనాంగం, మన భారతీయులు, నాతో ఉత్తర ప్రాంతంలో ఉన్నవారు ఏం చేశారో తెలుసా? నడి బజారులోనికి ఆ తల్లిని లాక్కొచ్చి సంటి పిల్ల ఉండగానే ఒంటి మీద ఉన్న బట్టలన్నీ విప్పించేసి తండోపు తండాలుగా నడి బజార్లో జనం నడుస్తున్నప్పుడు వారు మజ్జికి తీసుకొచ్చేసారు. తల్లి ఏం చేసిందో తెలుసా? తన అవయవాలు దాచుకోవడానికి, ఆ మర్మాంగ అవయవాలు దాచుకోవడానికి ఆ చిన్న కూతురు నడు. ఏం చేసింది క్రైస్తవ స్త్రీ? నీ కొరకు ప్రార్థన చేసిందనా? నీ కొరకు కన్నీరు గార్చిందనా? నీ బాగును కోరుతుందనా? ఎందుకయ్యా? ఏం జరిగిందని అంత అవమానపరచారు. స్త్రీ యొక్క గౌరవం, భారత వనిత మడిమి దాటి తన కొంగు పైకి వెళ్ళడానికి ఇష్టపడని మన భారత వనిత నడి బజారులో బట్టలు ఊడదీసి నిలబెట్టారు అంటే సిగ్గుతో తెచ్చిపోయిందండి స్త్రీ. బ్రతుకుందా ఈ భారతదేశం? చచ్చింది. ఒకటా రెండా కనిపించేవి కొన్ని, కనిపించినవి ఎన్నో. ప్రార్థన చేస్తున్న మనసు మీద దాడులు, సిగ్గులేని బ్రతుకులు. మా అలవాటు మీదకి రావయ్యా, మా మీదకి రాలేవు. ఆడంగవు కదా, ఆడోళ్ళ మీద ఏమా కొట్లాట రాదనుకుంటున్నావా? అవన్నీ మానేసే వచ్చాం, అవన్నీ వద్దనుకునే వచ్చాం. కొట్లాడదిగితే మాకన్నా ఎవడు బాగా కొట్టడు మరి. ఆ విషయం కూడా తెలుసుకో. జస్ట్ మిస్ రౌడీ సీటు కూడా తెలుసుకో. తెలుసా, ఈ మధ్య కాషాయ వస్త్రాలు ఒకటి వేసుకొని ఇక్కడ కూడా ఉందండి కేంద్రం. ఎవడికి భయం ఉంటే, ఎవడికి భయం? కాకినాడలో అర్పణ చేసుకుని ఆ అర్పణకు శాఖలుగా మిగిలిన ప్రాంతాల్లో గుంపుల సిస్టర్ ప్లాన్ చేస్తున్నారట. ఏం చేద్దామని, సంఘాలు లేకుండా చేసేద్దామని ఇక్కడ ఉంది. అందుకే గట్టిగా చెబుతున్నా, ఏం చేద్దామని ఎవనస్తులు పోగేసి భారత సంస్కృతిని కాపాడుకోవాలి, ఆది తరపు ఆచారాన్ని మనం కాపాడుకోవాలని కాకినాడలో భూములు దొంగనించిన దగాకోరు స్వామీజీలందరూ గ్రామ గ్రామాలకి తిరిగి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని ప్రతి గ్రామంలో ఒక టీముని సిద్ధం చేస్తున్నారంట. నాకు అప్పుడప్పుడు కోపం వచ్చి మాట అంటానండి, మీరేమనుకున్నా? పప్పు తినే మీకెంత ప్లాన్ ఉంటే అన్ని తినే మాకెంత ఉండాలరా? క్రైస్తవులు మేము, అన్ని వద్దనుకున్నాం, ఆ గొడవలు వద్దనుకున్నాం, ఆ కోట్లట్లు వద్దనుకున్నాం, అవన్నీ వద్దని క్రీస్తు ప్రేమకు బానిసలమయ్యాం. ఈ మహోగ్రత కాలంలో దేవుని కృపకు సేవకులమయ్యాం. మేము ఉండలేమనుకుంటున్నావా? సిద్ధం చేస్తాం. ఎంతమందిని? మరొక ఇష్యూ జరిగింది కానీ రీసెంట్గా, ఒక స్త్రీ ఆడపడుచు సువార్త ప్రకటన చేస్తూ కరపత్రం పట్టిందని ఆ దౌర్భాగ్యుడు చేయబట్టుకున్నాడట. మీ అక్క చేయబట్టుకుంటే నీకు ఎలా ఉంటుంది? నీ తల్లి చేయబట్టుకుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నేనే కనుక వచ్చి నీ ఇంటి ఆడపడుచు మీద నేను చేయేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతారా? సిగ్గు లేదు ఆడవారి మెచ్చేయడానికి, సిగ్గు లేదు. సువార్త చెబుతుంటే మీకు ఏమైంది? అందుకు అంత భయం, ఎందుకు అంత భయపడుతున్నారు? ఎందుకు? మహోగ్రత రాబోతుంది, దేవుడు కృపలోనికి రండి చస్తారని ప్రేమతో ప్రకటన చేస్తుంటే ఎందుకండి ఇలా మీదకు దూకుతున్నారు? వినకపోతే చెవులు మూసుకో, వినడం ఇష్టం లేకపోతే తలుపులు మూసుకో, చూడటం ఇష్టం లేకపోతే అరణ్యానికి పో, నీకు ఇష్టం లేకపోతే ఇంటికి పోయేడు. ఎందుకయ్యా ఈదులోకి వచ్చి ఏ రంగం అమాయకుల మీద? ఒక విషయం చెప్పనా, ఈ వీడియో అర్జెంట్గా అప్లోడ్ చేయకపోతే ఏంటో తెలుసా? క్రైస్తవ స్త్రీలు చాలా మంచోళ్ళు. ఒక విషయం తెలియట్లేదు, అసలు విషయం చట్టం స్త్రీకి చుట్టం
తెలుసండి ఇక విషయం, స్త్రీ ఒక్కసారి ఈడు నన్ను బహిరంగంగా నా స్త్రీతత్వాన్ని ఆరణ చేసిన చిన్న పిటిషన్ పెట్టిందంటే అయిపోయేక. కానీ క్రైస్తవ స్త్రీ పెట్టదు. వీళ్ళని చేపట్టుకున్నాడు ఈ సంజ్ఞల ద్వారా, నా అవయవాలు తాగుతూ సంజ్ఞలు చేసి తన ఫ్రెండ్స్ను పిలిచాడని సెక్షన్ అప్లై అయిందంటే సిరిగిపోద్ది, శరసాల జీవితం అయిపోద్ది. స్త్రీ ఒక్కసారి అప్లికేషన్ పెట్టిందంటే, ఒక్కసారి పోలీస్ స్టేషన్ మెట్లు దొక్కిందంటే నువ్వెన్నీ చెప్పిన డిపార్ట్మెంట్ వినదు. ఎందుకంటే స్త్రీకి దగ్గరగా సపోర్ట్ చేస్తుంది చట్టం. స్త్రీ యొక్క మాటలు చట్టానికి ప్రధానం. అని తాకబోడిన తోట తాకాడండి, నా వస్త్రాలు లాగాడండి, ఇన్ని చేశాడు నేను గుగ్గు పెట్టి ఏడ్చింది అనుకోండి, ఇక ఆ గంట ఆవిడ ఏడుస్తుందో తర్వాత నువ్వు అంతా ఏడాల్సింది. ఇక ఈ జీవితం సర్వనాశనం అయిపోద్ది. ఇక వెంటనే నీ మీద ఒకటి వేస్తాడు, రేపిస్తాడు, స్టూపిస్తాడు, ఏదో పెట్టేసి నీకు బోర్డు పెట్టేసి రైల్వే స్టేషన్ కూడా పెట్టేస్తారు నీ పొట్ట. కానీ క్రైస్తవ స్త్రీ అలా చేయదు. నీ స్త్రీలు చేస్తారే, నువ్వు అలాంటి నువ్వు వారు అలాంటి వారు కనుక మా క్రైస్తవ సోదరులు అలా చేయరు. ప్రార్థన చేస్తారు, ప్రభువా విని క్షమించి ప్రభువా. క్రైస్తవ స్త్రీలే గనక గొడవలు జరుగుతున్నాయి కదండి, సువార్త చేయడానికి వెళ్తున్నప్పుడు కొంచెం లాజిక్ మెయింటైన్ చేయండి సహోదరులారా, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటున్న వారులారా. మీకు ఒక బెస్ట్ సజెషన్ ఇస్తున్నాను నేను. అడ్డంగా వచ్చి ఎవడో పర్మిషన్ ఉందా, అది ఉందా, ఇది ఉందని వాగుతూ మధ్యకు వస్తున్నారే సువార్త చేస్తున్నప్పుడు, మీరు మధ్యలో ఉండకండి, మా నక్కల్ని చెల్లెలు మధ్యలోకి పంపించండి. సీన్ ఏం జరుగుద్దో చూడండి, లాజిక్ అర్థం అవ్వాలి మీకు. మీరు వాడికి మాట మాట గడపకండి, వాడితో మాట గడపడానికి మన అక్కడనే చెల్లిని పంపండి. డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఒక్కొక్కడికి మక్కులు ఎరగొట్టేస్తుంది. ఏట్రా ఆడవాళ్ళ మీద మీరు రుబాబు అంటది, స్త్రీల మీద మీరు రుబాబు ఏంటి? ఎన్ని టీమ్స్ ఉన్నాయండి, సి టీమ్ అని ఆ టీమ్ అని ఎన్ని టీమ్స్ ఉన్నాయో తెలుసా డిపార్ట్మెంట్ లో? స్త్రీలకు రక్షణగా ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందో తెలుసా డిపార్ట్మెంట్? లేదు, పర్మిషన్ ఉందా అంట. దేక పర్మిషన్ రికార్డింగ్ డ్యాన్స్ ఏమి పెడతాను పర్మిషన్ తీసుకోవడానికి? దేనికి పర్మిషన్? పిచ్చి మాటలు. అలాగా జనం, ఆలోచన లేని జనం, హేళన చేసే జనం, సంగీత వాయిద్యాలకి జీవితాన్ని అర్పించడానికి సిద్ధమవుతున్న ఈ జనం, దేవుడు సువార్తకు చెవియొగ్గని జనం, పనికిరాని జనం, కోపం వస్తుంటుందండి ఇలాంటివి చూస్తున్నప్పుడు. భయపడకండి, ఈ మహోగ్రత కాలంలో మన మీదకి దండయాత్ర చేస్తున్న ఈ పిచ్చి తుకులకులను చూసి మీరు భయపడకండి. దేవుని కృప మనతో ఉంటే